హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ వారవ వంటలకు స్వాగతం. ఈరోజు మనం చైనా నుంచి అద్భుతమైన నూడిల్స్ అది కూడా మన ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం. అలాగే మనం బియ్య పిండితోటి కూడా రొట్టెలు చేసుకోవచ్చు కదా, ఆ రొట్టెలు కూడా ఎలా చేయాలో చూద్దాం. కానీ మొట్టమొదటిగా నూడిల్స్ మన ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. నూడిల్స్ అనగానే మన పిల్లలు ఎగిరి గంతులేస్తారు, ఎందుకంటే నూడిల్స్ తినడానికి కొంచెం వెరైటీగా స్పూన్తో ఫోర్క్తో పట్టుకొని చాప్ స్టిక్స్ పట్టుకొని తినేస్తూ ఉంటాం. అందులో నూడిల్స్ చక్కగా మన ఇండో చైనీస్ అనగానే ఎంతో వేరియేషన్స్, మనం కూరగాయలు అందులో వేసేది కూడా చక్కగా ఇప్పుడు చూడండి మంచి కలర్డ్ కలర్డ్ వెజిటేబుల్స్ వేసి వాళ్ళు క్విక్గా సాటే చేసి ఇస్తూ ఉంటారు, హై ఫ్లేమ్ బర్నర్లో చేస్తూ ఉంటారు. అవి కూరగాయల్లో వాటిలో ఉన్న ఫ్రెష్నెస్, వాటిలో ఉన్న రుచులన్నీ రీటైన్ చేయగలుగుతాం. అయితే ఈ నూడిల్స్ అనేవి మనం ఎప్పుడు బజార్లో కొనుక్కొచ్చి చేసుకుంటూ ఉంటాం కదా, రెడీమేడ్ ప్యాకెట్లు ఉంటాయి, ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా నీళ్ళలో బాయిల్ చేసి చేస్తూ ఉంటాం. కానీ నిజంగా టేస్టీ టేస్టీ నూడిల్స్ తినాలి అంటే ఇంట్లోనే ఆ నూడిల్స్ కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ. అయ్యో నూడిల్స్ ఎలా చేసుకుంటామని మీరు అనుకుంటుండొచ్చు. చూడండి, మనకు ఒక 2 కప్పుల మైదా పిండి, ఒక గుడ్డు, ఒక గుడ్డుని చక్కగా విస్క్ చేసేసి ఇందులో ఉప్పు ఇంకా ఏం అక్కర్లేదు, చక్కగా దీన్ని మంచి గట్టి డోలాగా చేసుకోవాలి. డో మనం పూరీకి గట్టిగా కలుపుకుంటాం కదా, అలా ఇంకా గట్టిగా ఉండాలి. సో మనకు పూరియే గట్టిగా ఉంటుందంటే ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉండాలి. అంటే కలుపుకునేటప్పుడు మనకు కొంచెం అంత కష్టపడాలి పిండి కోసం చేసుకునేటప్పుడు. చూడండి చాలా గట్టిగా ఉండాలి, అందుకే తొందరపడి ఏ నీళ్లు జల్లేయాలి, కొంచెం గట్టిగా ఏంటి పిండి అవ్వట్లేదు అనుకోదు. ఒకసారి కలిపి తర్వాత కొంచెం రెస్ట్ అయిన తర్వాత నీడ్ చేసుకోవాలి. నీడ్ అంటే మంచిగా ఇలా పెట్టి కలుపుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి కొంచెం నీళ్ళు పడే ఛాన్స్ ఉంది, ఎక్కువ వేయకూడదు, చిటికెడు ఇంత సరిపోతుంది. చూసారు కదా చక్కగా చాలా గట్టిగా ఉంది. ఇదే కనుక మనం ఒక 5 నిమిషాల పాటు దీనిపైన ఒక గుడ్డ కానీ లేకపోతే ఒట్టిగా పెట్టేసామనుకోండి, ఇది కొంచెం సాఫ్ట్ కొంచెం అంత పిండి గట్టిగా ఉండాలి. ఎంత గట్టిగా ఉంటే మీకు నూడిల్స్ అంత చక్కగా వస్తాయి. ఇలా చేసేసుకొని దీన్ని ఒక బౌల్లో పెట్టేసి పెట్టుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని నీడింగ్. నీడింగ్ అంటే చక్కగా దీన్ని మర్దన చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని తీసుకొని మళ్ళీ ఇప్పుడు మర్దన చేసుకోవాలి. చక్కగా మన ఇంట్లో కనుక మంచి డెకోలం ఇట్లా టేబుల్లాగా ఉన్నా, మనం గ్రానైట్ టాప్ ఉన్నా, దేని మీదైనా కానీ ఇట్లా మంచిగా చేసుకోవచ్చు. బాగా ఎంత ఎక్కువగా పిసికితే అంత బాగుంటుంది. అయితే దీన్ని మనం కొంచెం సేపు రెస్ట్ చేయాలి. అంటే అప్పటికప్పుడే మనం దీన్ని కలిపిన తర్వాత దీన్ని రోల్ చేయడానికి ట్రై చేసామనుకోండి, ఈ మైదాలో ఏముంటుందంటే గ్లూటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది ప్రోటీన్ అన్నమాట. అది మనం నీడ్ చేసిన తర్వాత అది దగ్గరకు అవుతుంది. మీరు అప్పుడప్పుడు చూస్తారు కదా మనం రొట్టెలు అలా పిండి బాగా కలిపి రుద్దుతూ ఉంటే మళ్ళీ సాగి దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుందంటే గ్లూటిన్ అనేది ఉంటుంది, అది రెస్ట్ అవ్వాలి. అది రెస్ట్ అయినప్పుడు మనం రోల్ చేయగలుగుతాం. ఎప్పుడన్నా మనం ఏదన్నా ఈ మైదా పిండితోటి పిండి గట్టిగా కలిపేసుకొని రోల్ చేస్తూ ఉంటే అవ్వలేదనుకోండి, పిండిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. అప్పుడు ఆ గ్లూటిన్ అనేది ఏదే ప్రోటీన్ ఉంటుందో అది రిలాక్స్ అవుతుంది. ఆ రిలాక్స్ అయిన తర్వాత చక్కగా రోల్ చేసుకోవచ్చు. అట్లా కర్ర ఇది చిన్నప్పుడు ఏ తప్పులు చేసినా ఇది దీంతో కొట్టేవాళ్ళు. నాకు దీని మీద అబ్బా ఇది ఎంత కోపం వచ్చేది, ఇది చూడగానే నాకు అబ్బా తన్లు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు చూడండి పెద్దగా అయిన తర్వాత దీంతో ఎన్ని రకాల రకాల వంటలు చేస్తున్నాను, ఎన్ని రకాల రొట్టెలు చేస్తున్నాను. అయితే ఈ నూడిల్స్ చేయడానికి కూడా మనం ఇది కొంచెం అంత పిండి ఇప్పుడు అంటుకోకుండా దీనిపైన రోల్ చేసుకోవాలి. ఇలా స్లోగా సన్నగా మంచిగా చేస్తే పెద్దగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంది కదా, ఇలా పిండి గట్టిగా ఉన్నా చక్కగా మనం ఇలా చూస్తారు కదా చాలా ఈజీ. మంచిగా ఇలా పొడుగ్గా మడతలు పడకుండా చక్కగా మనం చేసుకున్నాం అనుకోండి అయిపోతుంది. ఏంటి నూడిల్స్ అని చెప్పి షెఫ్ రొట్టె చేస్తున్నాడు అనుకుంటున్నారా, అంతే మరి చాలా ఈజీ, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయింది. మనకి షీట్ ఇలా అయిపోయిన తర్వాత
మనం దీన్ని చక్కగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు కొంచెం అంత పిండి జల్లుకొని, ఎందుకంటే మళ్ళీ అంటుకోకుండా దీన్ని ఫోల్డ్ చేసుకుందాం. చూడండి ఇట్లా కావాలంటే రౌండ్గా చుట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని దీన్ని మనం చాపింగ్ బోర్డ్ తీసుకుందాం. ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని దీన్ని పెట్టి దీని కటింగ్ చాలా ఈజీ ఉంది కదా, సన్నగా నూడిల్స్ లాగా కట్ చేసుకోవడం. చూసారు కదా ఎంత చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా నూడిల్స్ మన ఇంట్లోనే తయారైపోతున్నాయి. అంటే ఏంటి ఇలా కట్ చేస్తున్నాం అనుకున్నారా, ఇలా చూడండి. చూసారా ఇదే కనుక మనం వేడి నీళ్ళల్లో వేసామనుకోండి, ఇది చక్కగా నూడిల్లాగా మారిపోతుంది. అందుకోసం ఇవి అతుక్కోకుండా ఉండడం కోసం పిండి కొంచెం జల్లాను. తర్వాత కట్ చేసేటప్పుడు కూడా కొంచెం నైఫ్ని ఒక ముందు భాగంగా ఇలా కట్ చేయాలి. కావాలంటే మీరు కొంచెం లావు లావుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా తినాలనిపిస్తే అలా కట్ చేసుకోవచ్చు. నా నూడిల్స్ రెడీ అయిపోతున్నాయి. నూడిల్స్ రెడీ అయిపోతున్నా, మరి ఈ నూడిల్స్ తోటి ఏం చేయబోతున్నానో తెలుసా, నాకు ఇష్టమైన హక్కా నూడిల్స్ లాగా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మరింత కొంచెం పిండి జల్లేసి వీటిని విడదీసుకుందాం. ఆయ్ ఇదేంటి మ్యాజిక్, భలే భలేగా ఉంది కదా. పిల్లలకు కూడా వాళ్ళకి చేసి చూపించారనుకోండి, అయ్య బాబోయ్ ఎంత ఈజీ, ఇంట్లోనే చపాతీ చేసినట్టే చేశాడు. దాని తర్వాత ఇది నూడిల్స్లా మారిపోయింది. ఇప్పుడు మరి దీన్ని మనకి మనం ప్యాన్లో వేసి కుక్ చేసుకోవాలంటే ముందుగా దీన్ని ఫ్రై బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతుంది, ఈ వాటర్లో కొంచెం అంత ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు, పాస్తా అంటే మన ఫ్రెంచ్ ఇటాలియన్ ఇట్లాంటి పాస్తాలు చేసినప్పుడు మాత్రం ఇందులో నూనె వేయకూడదు. నూడిల్స్కి అయితే కొంచెం నూనె వేసినా పర్లేదు, ఎందుకంటే పాస్తాలు మనం మంచి టమాటా సాసు ఇలాంటివి వేసుకుంటాం కదా. అదే కనుక ఇందులో పాస్తా బాయిల్ చేసేటప్పుడు మనం నూనె వేసామనుకోండి, మనం సాస్ చేసింది పాస్తాకి సరిగ్గా అంటుకోదు, అందుకని నూనె వేయకూడదు అంటారు. నూడిల్స్లో మాత్రం కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చు. ఇది ఎందుకు మరీ చెప్తున్నానంటే, మీరు ఇళ్ళల్లో మీరు చేసేటప్పుడు మీకు అంత కొంచెం ఎక్కువగా కుక్ అయినా నూనె వేయడం వల్ల చక్కగా అంటుకోకుండా ఉంటుంది. హా 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 లా, మా బాబు నూడిల్స్ చేస్తున్నానంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. సో నూడిల్స్ ఇవి చక్కగా చూడండి, దారాలు దారాల్లో ఉన్నాయి కదా. నీళ్లు బాయిల్ అవుతున్న దాంట్లో ఇందులో వేసుకోవడం. నీళ్లు ఒక్కసారి బాయిల్ అయ్యేంత వరకు ఉంటే చాలు. ఇందులో స్పూన్ ఉల్టా తీసుకొని ఇలా పెట్టి ఒక్కసారి అతుక్కోకుండా ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం గుడ్డు వేసాం కదా, ఆ గుడ్డు వల్ల ఏమవుతుందంటే చక్కగా సెట్ అయిపోయి నూడిల్స్ అతుక్కోకుండా చక్కగా ఉంటుంది. సో ఇలా ఒక్కసారి ఉడికొచ్చేసింది అనుకోండి చాలు. అదే మనం బయట తెచ్చుకున్న నూడిల్స్ అయితే కొంచెం ఎక్కువ టైం కుక్ చేస్తాము. ఇవైతే ఫ్రెష్గా చేసిన నూడిల్స్ కదా, తొందరగా కుక్ అయిపోతాయి. ఇలా బాయిల్ వచ్చిందంటే సరిపోతుంది. చక్కగా ఒక చాలి గరిటెలో ఇలా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే అతుక్కోకుండా ఉండడం కోసం ఇంకా కొంచెం పైన ఇలా కొంచెం నీళ్ళు నూనె వేసేసి దాన్ని టాస్ చేస్తారు. ఇది అవసరం లేదు, మీకు ఈజీగా ఉండడం కోసం చెప్తున్నాను. ఒక ప్లేట్లో కనుక తీసేసుకుంటే, ప్లేట్ ఎక్కడుంది, ఇక్కడ ఎక్కడో ఉంది ప్లేటు, ప్లేట్ తీసుకొని దీనిపైన వేసేసుకుంటే. అదే మేము హోటల్లో అయితే ఏం చేస్తామంటే ఇట్లా చేసిన వెంటనే ఇట్లా వేడి వేడి బాయిల్ అవుతూ ఉంటుంది, తీసి పెనంలో వేసేస్తూనే ఉంటాం. ఇక్కడ కొంచెం ఆరబెట్టుకుందాం. ఇందులో ఇలా తీసి మోడ అలా ఒక్కొక్కటి ఏరుకొని తింటా ఉంటే తిడతా ఉంటాను. ఈ షో చూశాడు అనుకోండి, డాడీ మీరు కూడా షోలోనే అలా తింటాను, నేను ఇంట్లో తింటే ప్రాబ్లమా అంటాడు. బాగా ఫంటాస్టిక్ చెప్తున్నాను. మీరు కనుక ఇంట్లో ఇట్లా ఫ్రెష్ నూడిల్స్ చేసుకొని తిన్నారంటే మీకు ఎప్పుడు బజార్ నూడిల్స్ కొనరు, ఎందుకంటే ఇవి అంత టేస్టీగా ఉంటాయి. నూడిల్స్ అయితే బాయిల్ చేసేసుకున్నాం. తర్వాత ఇది కూడా చేయడం చాలా ఈజీ, కానీ బాగా నూనె వేడెక్కాలి. అంటే కొంచెం నూనె వేసుకొని ఆ నూనె మంచిగా వేడెక్కగానే, ఎందుకంటే మన చైనీస్ స్టైల్ స్టిర్ ఫ్రై అనేది చాలా క్విక్గా కుక్ చేస్తారు. దీంట్లో చాప్డ్ జింజర్, చిటపటలాడే జింజర్, మళ్ళీ తర్వాత చిటపటలాడే గార్లిక్ వేసేసి దీంట్లో కొంచెం ఈ గార్లిక్ జింజర్ కొంచెం అంత కుక్ అవ్వాలి.
దాంట్లో ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు కూడా కొంచెంగా ఫ్రై అవుతే చాలు, మరీ ఎక్కువ చేయదు. ఉప్పు, దీంట్లో క్యారెట్, అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. క్యాబేజు, ఇప్పుడు మనకి క్యాప్సికము, ఈ క్యాప్సికం అంటే బెల్ పెప్పర్ అంటారు కదా, ఈ పెప్పర్లు అంటే అన్ని రకాల పెప్పర్లు వేసేస్తున్నాను ఇక్కడ. ఇక బీన్స్ కూడా ఉన్నాయి, ఎల్లో పెప్పరు, బీన్సు, రెడ్ కలర్ పెప్పరు, ఇలా రంగుల రంగుల కూరగాయలు వేసుకుంటేనే మనకి ఈ నూడిల్స్ వీటన్నిటికీ మనకి మంచిగా అనిపిస్తుంది. చూడండి, ఇది టాసింగ్. ఇప్పుడు ఇది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఇలా ప్యాన్లో దూకేసి తినేయాలనిపిస్తుంది. దీంట్లో కొంచెంత పెప్పర్ వేసుకుందాం, చిల్లీ సాసు కొంచెం, ఇక మీ ఇష్టం. నేనైతే మా బాబుకి చేసినప్పుడు అయితే టమాటో కెచప్ కూడా కొంచెం వేస్తాను, వాడికి చాలా నచ్చుతుంది. సోయా సాసు, ఇది లైట్ సోయా సాసు, కొంచెం మరీ ఎక్కువగా వేయకండి. ఈ సోయా సాస్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చిటికెడ్ అంతా ఎంఎస్జి అజినమోటో, అది మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. తర్వాత మన నూడిల్స్, చూసారు కదా నూడిల్స్ అన్నీ వేసాను. వేసి ఒక్కసారి ఇవి కూడా ఉల్లికాడలు వేసి ఒక్కసారి టాస్ చేసుకున్నాను. నూడిల్స్ అంటే అదో పెద్ద కష్టము అది ఇది అనుకుంటారు, ఇలా ఫ్రెష్గా హెల్తీగా, ఎందుకంటే ఆ బజార్లో చేసేది అవి ఎప్పుడు చేస్తారో ప్యాకెట్లు తెలియదు. మనం తెచ్చి ఆ నూడిల్స్ పిల్లలకి పెట్టి అందులో ఏముందో లేదో అని బాధపడే కంటే మన ఇంట్లో చేసుకుంటే మనం ఏం వేసామో అందులో ఏంటో మనకు క్లియర్గా తెలిసిపోతుంది. లాస్ట్గా అయిపోయింది నూడిల్స్, ఇంకా అవ్వలేదనుకున్నారా? గార్నిష్ కోసం కొంచెం అంత స్ప్రింగ్ ఆనియన్, అంటే అదే ఉల్లికాడలు, అది కొంచెం కింద భాగం ఉంటుంది కదా, అవి చాప్ చేసి వేసుకుంటే రెడీ. చూసారా ఎంత సింపుల్గా ఈజీగా మన నూడిల్స్ రెడీ అయిపోయినాయో. ఇలా చక్కగా బౌల్లో, చిట్టి బౌల్లో వేసుకున్నాను. అయితే నూడిల్స్ మనం రకరకాలుగా తినొచ్చు. మనం ఇళ్లలో ఫోర్క్తో తినడం ఎలా అంటే, నూడిల్స్ ఇలా చేసి తిప్పుతారు, ఇలా వేసి తిప్పుకుంటారు. తిప్పడం వల్ల ఏమవుతుందంటే నూడిల్స్ చక్కగా ఆ ఫోర్క్ చుట్టూ పోతుంది, అప్పుడు తినడం ఈజీగా ఉంటుంది. వా, హోమ్ మేడ్ హక్కా నూడిల్స్ చేసుకునే విధానం. ఒక బౌల్లో 2 కప్పుల మైదాపిండి, 1 కోడిగుడ్డు వేసి బాగా కలిపిన తరువాత కొంచెం నీళ్లు చల్లి పిండిని గట్టిగా తడుపుకొని 1-5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అట్ల కర్రతో పెద్ద చపాతీలా రోల్ చేసుకొని ఫోల్డ్ చేసి సన్నగా కట్ చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు, నూనె వేసి ఉడికించుకొని నీరు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో నూనెను వేడి చేసి అల్లం వెల్లుల్లి ముక్కలను, ఉల్లిపాయలను, ఉప్పు, క్యారెట్, క్యాబేజ్, ఎల్లో, గ్రీన్, రెడ్ క్యాప్సికం, మిరియాల పొడి, చిల్లీ సాస్, సోయా సాస్, చిటికెడు అజినమోటో వేసి కలిపిన తర్వాత నూడిల్స్ వేసి టాస్ చేసుకొని చివరిగా ఉల్లికాడలు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు మనం ఎటువంటి చైనీస్ కూరలు చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చేయబోయే డిష్ ఏంటో తెలుసా? బియ్యం పిండితోటి రొట్టెలు. చాలామంది అనుకుంటారు బియ్యం పిండితో రొట్టెలు చేస్తారా అని. అవును, చాలా రుచిగా ఉంటాయి. రొట్టెలతో చాలా రకాల వెరైటీలు చేసుకోవచ్చు. మనం గోధుమ పిండితో చేసుకుంటాం, జొన్నల పిండితో చేసుకుంటాం, రాగుల పిండితో చేసుకుంటాం, అలా శనగ పిండితో కూడా రొట్టెలు చేసుకుంటాం. కానీ బియ్యం పిండితోటి చాలామంది మాత్రం మనం అట్లు వేసుకుంటాం. బియ్యం వేసేసుకొని మనం దోశలు వేసుకుంటాం, ఇలా రకరకాల అట్లు వేసుకుంటారు. కానీ దాంతో కూడా రొట్టెలు చేయొచ్చు, చాలామంది చేస్తారు కూడా. బియ్యం పిండితో రొట్టెలు చూపిస్తున్నాను. అయితే దీనికి మనం ముందుగా బియ్యం పిండిని ఒట్టిగా నీళ్లు కలిపేస్తే రొట్టెలాగా చేయొచ్చా? చేయలేము, కొంచెం కష్టం. కాబట్టి ఏం చేస్తామంటే ఇందులో నీళ్లు వేడి చేసి అందులో బియ్యం పిండి వేసి దాంతో రొట్టెలు చేసుకోవచ్చు. అయితే ఇది రొట్టెలు తినే వాళ్ళకి, ఎవరికైనా కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల మన మైదా పిండిలో వీటిలో గ్లూటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, కొంతమందికి అది ఎలర్జీ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి బియ్యం పిండితో రొట్టెలు చేసి తినమని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు. అయితే అలాంటి బియ్యపు రొట్టె ఎలా చేయాలో చూద్దాం. నీళ్లు కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో చిటికెడంత ఉప్పు, కొంచెం అంత పంచదార, భలే బాగుంటుంది తీపి, కొంచెం మధ్య తెలియదు అసలు తీపి ఉందా అనేది తెలియనంత కొంచెం పంచదార, కొంచెం అంత హింగువ,
కొంచెం అంత కొబ్బరి నూనె చాలా టేస్ట్కి చాలా బాగుంటుంది. కొంచెం అంత కొబ్బరి నూనె, దీంట్లో కొంచెం అంత అల్లం, కొంచెం అంత పేస్ట్ లాగా వేసుకోవచ్చు. చిన్నగా చాప్ చేసిన ఫ్రెష్ అల్లం కొంచెం వేసేసి ఈ నీళ్లు మసులుతున్నప్పుడే దీంట్లో మనం బియ్యం పిండి వేసేసుకోవాలి. ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల నీళ్లు తీసుకొని చేస్తారు. అయితే ఇది మంచిగా ఇలా చూడండి, ఇప్పుడు ఇది ఒక మంచి ముద్దలాగా తయారవుతుంది. దీంట్లో రకరకాల వేసుకోవచ్చు. మైదా పిండిలో గ్లూటెన్ ఉంటుంది, అది కలిపితే చక్కగా మనం ఏదైనా సన్నగా ఒత్తుకోవచ్చు. అదే బియ్యం పిండిలో ఆ గ్లూటెన్ ఉండదు కదా, దానికోసం ఇలా వేడి నీళ్ళలో వేసి చేసుకోవాలి. ఇందులో ఇక మన ఇష్టం, మన ఇళ్లలో కూడా చాలామంది రైస్ ఇలాంటి బియ్యపు రొట్టెలు చేసినప్పుడు నువ్వులు ఎక్కువగా వాడుతుంటారు, అందుకే కొంచెం నువ్వులు, పొడిగా చేసుకున్న పల్లీలు ఇవన్నీ వేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. క్యారెట్టు ఇలాంటివి ఏమన్నా కానీ కూరగాయలు చక్కగా గ్రేట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, డాక్టర్లు చెప్తూ ఉంటారు కరివేపాకులో చాలా న్యూట్రియన్స్ వైటమిన్స్, మన ఆయుర్వేదంలో కూడా చెప్పారు. అయితే ఈ కరివేపాకు ఒకవేళ మీ ఇంట్లో కూడా పిల్లలు కానీ ఎవరైనా తీసి పక్కన పడేస్తున్నారనుకోండి, అలా వేయకండి, ఆకు వేయకండి, చాప్ చేసేసి వేసేయండి. వాళ్ళకి మంచిగా పౌష్టిక విలువలు దొరుకుతాయి, వాళ్ళు చక్కగా హెల్తీగా ఉంటారు. అలాగే కొంచెం అంత చాప్డ్ కరివేపాకు చక్కగా ఈ పిండిని కూడా మంచిగా కలిపేసుకొని, సో ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న మిగతాదంతా ప్రాసెస్ అంతా సేమే, పూరిలా చిట్టి చిట్టిగా ఒత్తేసుకుంటే భలే భలే ఉందండి. నువ్వులు, పల్లీలు, కొంచెం క్యారెట్టు, మంచిగా ఆ కొబ్బరి ఆ ఫ్లేవరు రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటాను, తర్వాత మనం రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. చూసారు కదా మన పిండి రెడీ. సో ఇలా టేస్టీ టేస్టీ తోటి చిట్టి చిట్టి, పెద్దగా కాదు, మళ్ళీ ఇదేం మరీ చిన్నగా ఉన్నాయని కాదు, కొంచెం అంత లావుగానే ఒత్తుకుందాం. కొంచెం చపాతీ అంత చిట్టి చపాతీ అంత తీసుకున్నా కానీ చిట్టి చిట్టిగా రుద్దుకుందాం. సో మనం చక్కగా ఇలా రైస్ చిట్టి చిట్టి ఉండలు చేసుకొని చక్కగా ఇలా చూసారు కదా, అదే కనుక వేడి నీళ్ళల్లో వేయకపోతే ఇంత ఈజీగా రావు. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఏం లేదు, చిట్టికెడంత రైస్ ఫ్లార్ అంటే బియ్యం పిండి వేసుకొని దీన్ని చక్కగా ఒత్తేసుకొని చపాతీలు చేసుకున్నట్టే చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనం పెట్టుకుంటే చక్కగా ఫ్రైయింగ్ కూడా ఈజీగా ఉంటుంది. కాదు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్నగా చేసుకుంటే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సింపుల్గా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు. సో మరి మనం పెనం కూడా వేడి చేసేసుకుందాం. ఈ లోపల పెనం వేడెక్కుతుంది, రెడీ అయిపోయాయి. ఇప్పుడు వేడి పెనం మీద వేసి రెండు పక్కల కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బియ్యం పిండి వేసి కూడా ఒత్తుకోవచ్చు. లేదంటారా, మనందరికీ అప్పాలు అవి చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ కవర్ వాడడం చాలా ఇష్టం కదా, అలాంటప్పుడు కొంచెం అంత నూనె ఈ పిండికి లైట్గా పెట్టేసి ప్లాస్టిక్ కవర్లో కనుక పెట్టి చేతితోటి కొంచెం ఒత్తేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా సన్నగా చేసుకోవడానికి ఇది ఈజీగా వస్తుంది, మీ ఇష్టం ఎలా అన్నా చేసుకోవచ్చు. సరేనా, ఇది ఇప్పుడు పెనం వేడెక్కింది ఇలా చక్కగా. అయితే చిన్న చిన్నగా చేసాం కదా, మరి ఒక్కటి కాదు మూడు మూడు కూడా ఒకేసారి కాల్చుకోవచ్చు. వీటికి కొంచెం లైట్గా కలర్ వస్తుంది, మరీ అంత డార్క్ కలర్ రాదు, అందుకని చూడు. ఇప్పుడు ఈ పచ్చిగా ఉంది కదా, ఇది కుక్ అయిపోతే కొంచెం తెలుపు ఎక్కుస్తుంది. ఒక పక్కన కుక్ అయిపోయిన తర్వాత ఇంకో పక్కన కొంచెం నూనె వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కొంచెం కొబ్బరి నూనె వేసాం కాబట్టి నూనె లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆహా, ఇప్పుడు మంచి లైట్గా కలర్ వస్తుంది. సో మరి చూసారు కదా చక్కగా కొంచెం కలర్, మరీ ఎక్కువ రాదు, కొంచెం అంత బంగారు రంగు వస్తే చాలు. ఈ మాత్రం వస్తే మన రొట్టెలు చాలా టేస్టీగా, అవి పల్లీలు కూడా ఆల్రెడీ మనం కొంచెం వేయించినవే, కాకపోతే దీంతో ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా రెడీ, ఇలా ప్లేట్లో కనుక మనం తీసేసుకుంటే చూసారు కదా ఈజీగా ఇళ్ళల్లో ఇలా రైస్ రొట్టెలు
చాలా సాఫ్ట్గా తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. హా 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 చాలా వేడిగా ఉంది. అద్భుతం. బియ్యపిండితో రొట్టెలు చాలా వేడిగా ఉంది, కానీ అలా వేడి వేడి తింటేనే ఏదైనా వంటలు ఇలా పెనంలో అవుతూనే చాలు, టక్కటక్క తినేయాలని అనిపిస్తుంటుంది నాకు. చాలా బాగుంది. దీంతో ఏం లేకపోయినా కానీ స్కూల్ నుంచి రాగానే ఇలా ఇచ్చారనుకోండి, ఏదో సాఫ్ట్ అప్పాల్లా భలే భలే ఉన్నాయి చక్కగా. దీంతోపాటు ఏదైనా కూర కూడా తినొచ్చు, కానీ నాకు తెలిసి ఏం అవసరం లేదు. దీంట్లోనే ఎంతో రుచి ఉంది. బియ్య పిండితో మసాలా రొట్టె చేసే విధానం, ముందుగా ఒక ప్యాన్లో ఒక కప్పు బియ్య పిండికి 2 కప్పుల నీళ్లు పోసి మరిగిన తర్వాత ఉప్పు పంచదార ఇంగువ కొబ్బరి నూనె అల్లం పేస్ట్ బియ్య పిండి వేసి కలిపి దింపేసుకోవాలి. ఇందులో ఇంకా నువ్వులు వేయించిన పల్లీలు క్యారెట్ కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకొని చిన్న ఉండలుగా చేసి పూరీల సైజులో రొట్టెలను ఒత్తుకోవాలి. వేడి పెనంపై 2 వైపులా కొంచెమంత నూనె పోసి కాల్చుకోవాలి. మరి రేపు మనం చేయబోయే డిష్ ఏంటో తెలుసా? వెజిటేబుల్ నగెట్స్. అందరూ పిల్లలు ఇష్టపడే ఈ వెజిటేబుల్ నగెట్స్ చాలా సింపుల్గా క్విక్ క్విక్గా చేసుకోవచ్చు. మరొకటి ఏంటో తెలుసా అండి? బఠానీ బంగాళాదుంపలతో కూర.